సైనిక పాలన చైనా పరోక్ష పాలన నడుస్తోంది మయన్మార్ అలియాస్ బర్మాలో. సైనిక పాలనని పక్కన పెట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించడంతో అక్కడ గెలిచినటువంటి ప్రభుత్వాన్ని అంగ్సాన్ సూచి ప్రభుత్వాన్ని కుప్పకూల్చింది మళ్ళీ సైన్యం. 2/3 మెజార్టీతో ప్రజలు తీర్పునిచ్చి రాజ్యాంగ సవరణ చేయడానికి సిద్ధపడినటువంటి సందర్భంలో సైన్యం ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా ఏకంగా పార్లమెంట్లో 25% స్థానాలను పొందేటువంటి విధానం బంగ్లా అక్కడ ఉంది మన బర్మాలో. దాన్ని ఆవిడ తీసేస్తున్నటువంటి సందర్భంలో దాంతో పెట్రేగిపోయినటువంటి సైన్యానికి సంబంధించినటువంటి మాజీలందరూ కలిసి ప్రస్తుతం ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ చేస్తే చైనా వాళ్ళకి వెనక నుండి సపోర్ట్ చేయడంతో అంగ్సాన్ సూచిని జైల్లో పెట్టి టోటల్గా ప్రభుత్వం హస్తగతం చేసుకున్నారు బర్మా ప్రస్తుత సైనిక నియంత పాలకులు. అదే సందర్భంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించి ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తే వాళ్ళని తీవ్రంగా హింసించారు, కొట్టారు, చంపారు, అరెస్టులు చేశారు, జైళ్లలో పెట్టారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ ఆ దేశం మీద ఆంక్షలు విధించినాయి. ప్రపంచ దేశాలు దానికి కంటిన్యూస్గా సహాయం నిలిపేసినాయి. చైనా వాడిచ్చేటువంటి బెచ్చంతో ప్రస్తుతం బతుకుతున్నది మయన్మార్. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం 5600 మందిని వాళ్ళందరి మీద దేశద్రోహం కేసులు పెట్టింది, వాళ్ళందరినీ విడిచిపెట్టింది. మొన్న ఫిబ్రవరిలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ఏంటి అంటే అంతర్జాతీయ ఒత్తిడి మేరకు